ఇయాల మంచి మంచి ముచ్చట్లతోనే మీ ముంగట్కొచ్చిన షలో ఇగా సురు చేద్దాం రోజుకో పంచాయతీ ముందట వేసుకునే మా మలే మామ ఏం చేస్తాడు సల్లడ పట్ట కదా నేను దినసరికన్న అత్తల రాలేంటకు మా మామ బిర్యానీ ప్లేట్ల పెట్టి రెడీ ఉంచిండు మా మామకు నేను అంటే ఎంత ప్రేమనో మామ 5 నిమిషాలు ఆగే చేయి కడుక్కొని వస్తా కలిసి తిందాం అత్తడు అత్తడు పోయినసారి వచ్చినప్పుడు గిల్ల కూసోనే తినా అత్తడు బిర్యానీ మంచిగా సప్లై తంద ఆయననా అత్తడా ఓ మామ నేను చెప్పింది తినవడవా లేదా తిండి తప్ప నీకు ఇంకో లోకమే లేదు కదా ఏంది దిచ్చుకన్నదానా నీ అయ్యనేమన్న గుదపెట్టి తింటానా అనే నేను ఏమైనా నా తిండి సరితో నువ్వు నీ కళ్ళు కాకులు పడవా పగటాల్లో కాగానే ఏమైనా మందితో మాటలు కలిపి పూటలు తీసుకుని బగ్గ అలవాట అయింది దీనికి తిడతావా అయినా ఇప్పుడు రేష పడితే బిర్యానీ మిస్ అవుతుంది అసలే నాకు బిర్యానీ అంటే మస్తు ఇష్టం మామ కూల్ డ్రింక్ తెప్పించినవానే అన్ని తెచ్చిన కానీ నీకెందుకే పోరి నువ్వు వార్తలు చదువుకోపా నీకెందుకే పోరి అని అంటాను ఆ ప్లేట్ల పెట్టి రెడీగా ఉన్న బిర్యానీ నా కోసం కాదా నీకు నేను ఎందుకు తెస్తానే నా దగ్గర బగ్గ పైసలు పుచ్చిపోతానే అరే నేనే ముఖేష్ సార్ను మురళి సార్ను షేర్ 200 బతినాడు అడుక్కో తెచ్చుకున్నా అంటేనేమో కత్తలేడు కదా అడుక్కుంటావా గానీ ఆ బిర్యానీ ఎవరకు అత్త కోసం ఎదురుకుతానో ఏంది దానికి నేను బిర్యానీ తింటానని ఎరికైంది అనుకో నాకేమో ఇంటికాడ కోపం బియ్యం బువ్వా నువ్వేమో బిర్యానీ తింటానవా తాత కొడు కానీ చీపులు అందుకొని చిప్ప తప్ప కాబోతుంది నా కోసం కాదంటాను అత్త కోసం కూడా కాదంటాను మరి ఇంకెవరి కోసం మామా నువ్వేదో శకల వాడుతున్నావు గానీ సెట్ చేసుకున్నట్టున్నావుగా చిన్నత్త కోసం కదా నువ్వు ఎదురు చూసేది నాకు సెటప్ ఈ ముఖానికి అరే నెత్తిల పుండుకు సామర్ లేదు రాయ అంటే ఎడ్ల కొట్టంలో దీపం పెట్టాలి అన్నాడట వెనుకటికి ఎవడో నీ అసంచోడు మామా నాకు అర్థమైంది ఆ బిర్యానీ నా కోసమే తెచ్చినావు గానీ నీ కొడుకుని చేసుకొని అన్న కదా అందుకనే నా మీద కోపం వచ్చింది కదా నీకు సరే తీ మామా నీ కొడుకునే చేసుకుంటుంది నిన్ననేమో నా కొడుకునే గులబెట్టినావు ఇవాళకి బిర్యానీ కోసం నా కొడుకుని చేసుకుంటానంటావా ఇప్పుడు వాడు ఒప్పుకున్నా నేనే వానికి అద్దని చెప్తా ఆ మేకప్ అంతా తీసేస్తే నాకంటే కర్రీ ఉంటావు నువ్వు నా కొడుకునే గులబెడతావా పీకి నుంచి పీకు అవసరం అనుకుంటా నీ వార్తలు కూడా నేను అవుతా పో నడు ఓట్లకు ముందుగా మీ చిన్న బాబు ఏతి వెంకట గారు బాగా నేను చెప్పిన పార్టీలో ఓట్లు ఎత్తే నీకేమో నెలకు 4000 పింఛను ఈ అక్కకేమో నెలకు 2500 నీకు ఇల్లు జాగ లేదు కాబట్టి ఇల్లు జాగ ఇచ్చి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా ఇక నా కొడుకు నౌకరి గుడిపిస్తాను అన్నాడు నేను బిర్యానీ గురించి అడిగితే నువ్వు మా చిన్నబాబు గురించి ఎందుకు చెప్తానో మా చిన్నబాబు ఏట్లోడని ఊరంతా ఏరకైనా నువ్వు ఎట్లా నమ్మేవో మరి అరే మొత్తం చెప్పదాకి నువ్వు అనపోని మాటలు మాట కలుపుతావు చెప్పు ఇంటా కోట్లకు ముందు అలాగే గీ కుర్చీలోనే కూర్చొని నాతో బిర్యానీ తినుకుంటా మాట ఇచ్చిండు ఇవాళ వస్తాడట గందుకైవో మీ చిన్నబాబు కోసం కుర్చీ ఖాళీ ఉంచినా బిర్యానీ రెడీ పెట్టినా ఖచ్చితంగా వస్తాడు మొత్తం నాకు ఎరికే ఆయన కోసమే ఎరుగుతున్నా వస్తాడు ఓ మామా నీ బాబ నాకు ఈ రాష్ట్రంలో ప్రజలందరికి అర్థమైంది గానీ మా బాబాయ్ గురించే నీకు అర్థం కాలే ఇంకా అంటే నాకు 4000 పింఛను వస్తదేనా మామా నీకు పండ్లు ఊసిపోయి పండు ముసలోని అవుతారావు గానీ ఇంత తెలివి లేకపాయా నీకు ఏదో పుల్ల పుసుక్కున్న గంత మాట్లాడిసి పెడితే నా వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా నువ్వు వయసుకు తగ్గట్టు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇస్తారు నీకు మర్యాద రానైతే రాని అత్తను కదా అర్చునగా గట్టిన అడుగుతా ఏంటిది నువ్వు అడిగేది కొత్తిమీర కట్ట మా కాక నిన్ననే అచ్చిండు పోయిండు కూడా అంటే నేను నిన్నటి నుంచి తింటానా మరేమనుకున్నావు అబ్బు చెప్పు నా ఆఫీస్కి పోవాలి ముఖేష్ సారు నిన్ననే తెచ్చిండు గాలి లాగాస్తాను అని 4 తినే తిండి తింటావు ఇద్దరు చేసే పని అన్న చేయవా అన్నాడు చెప్పు చెప్ప తినిపోవాలి మామా ఆ బిర్యానీ నా కుంచు నేను అత్తానా తింటా ఏంది ఇంకా మీకు బిర్యానీ పెడతానా కుక్క కేసినా విశ్వాసంతో పడి ఉంటది కానీ మీకు తాను బిర్యానీ నువ్వు మీ బాబా ఇద్దరు ఒక్కటి కాదా బా ఎంతలా మోసపోతుని పో చేతులు కానాక ఆకులు పట్టుకుని చేయ లాభం ఇక మిమ్మల్ని నమ్మేది లేదు ఇక మా మలై మామ బరాబర్ ఉన్నది ఉన్నట్టు చెప్పింది కదా మీకు అందరికి అర్థమైందనే అనుకుంటానా
పట్టా భూములు పోరంబోకు జాగలు పొత్తుల భూములు అసైన్డ్ భూములు అట్నే లవాన్ పట్టాలు ఎండోమెంట్ భూములు ఫారెస్ట్ షెల్కలు గవర్నమెంట్ క్వార్టర్స్ ఇక ఇటువంటివన్నీ ఏ రకం భూములైనా ఏ జోన్లు ఉన్నా గానీ అమ్ముతుండ్రు కొంటుండ్రు బాగానే ఉన్నది కానీ రియల్ ఎస్టేట్ల ఈ భూముల రీసేల్ అయినాక ఈ ఊళ్ళో పరిస్థితి ఎట్లుందో చూడుర్రి ఇగో గిల్లేమో పోలీస్ స్టేషన్ల నిలబడి న్యాయం కావాలి అంటారు వీళ్ళకు ఏం తిప్పల రావచ్చునో అరుసుకుందాం ఓ పెద్దమ్మ చెప్పు ఏం సంగతి కట్టుకోమని అమ్మాయితో ఇప్పించారు ఇప్పించినాక అప్పుడు గుడి కట్టాలన్నారు ఇప్పుడేం కడదామనిసరికి వద్దంటారు మా ఊళ్ళో ఒకరు సీను ఒకరు వేణు ఒకరు వెంకటేశ్వరరావు ఒకరు వెంకయ్య శ్రీధరవైన సీను మాకు డబ్బు లేక మేము ఆపేసినాము ఇప్పుడు ఇన్ని డబ్బులు వేసుకొని గుడి కట్టుకుందామంటే ఎవరో బోకర్ గల్లు వచ్చి ఇప్పుడు మాకు అడ్డుపడతారు పోలీసు వాళ్ళు వాళ్ళకొస్తారు పోరగాళ్ళని గల్లలు పట్టి గుంజి కొడుతారు పోలీసు వాళ్ళు కూడా విన్నారు కదా ఇగో గిల్లది సిద్దిపేట జిల్లా గజ్వేలు ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో ఉన్న గుండన్నపల్లె గ్రామం అట అయితే ఇలా బాధ ఏందంటే ఎనకట తిరుపతమ్మ అనేట ఆమె భూమిల నల్లబోసమ్మ ఎలిసిందట ఇక గప్పడి సంధి ఈ ఊరోళ్ళంతా ఆ ఊడు ఎట్టు కిందనే దేవుణ్ణి మొక్కుకుంటా పూజలు చేస్తారట ఇక గుడి కడదామని మేస్త్రి చెక్క కొడుతంటే పోలీసు వాళ్ళు వచ్చి జీవులు వేసుకొని పోలీస్ స్టేషన్ కు పట్టుకొచ్చిరట అగో ఈ మేస్త్రి ఏం తప్పు చేసిండు ఎందుకు పోలీసు వాళ్ళు పట్టుకపోయినా అని ఊరోళ్ళంతా పోలీస్ స్టేషన్ కి వచ్చి ముచ్చట అరుచుకునే వరకల్లా ఈ తిరుపతమ్మ అంటామే భూమిని వేరేటోళ్ళు అగ్గో ధరకు కొని గుడి కట్టకుంటా అడ్డుకుంటారట ఇక పోలీసు వాళ్ళు కూడా గాలకే సపోర్ట్ చేసుకుంటా ఊళ్ళు అందరినీ బెరిగిస్తారట కొంతమంది పోరగాళ్ళ మీద అయితే చేయి కూడా చేసుకున్నారట 150 ఏళ్ల నుంచి మాకు దేవుడు అక్కడ నిలిచిండు పోశమ్మ గుడి కట్టుకోమని చెప్పి తిరుపతమ్మ మాకు అప్పుడు దానం ఇచ్చింది ఆ దానం ఇచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు అది కొన్నారట కొన్నదానికి మళ్ళీ రిటర్న్ మా మీద అవుతున్నారు వాళ్ళే కట్టుకోమని చెప్పి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ గా కేసు పెట్టి మా వాళ్ళపైన ఈమె దేవునికి అని ఇచ్చిన భూమిని ఎట్లా అమ్మింది కొనేటోళ్లకు కళ్ళు కనబడతలేకుండా వచ్చునా గుడి కడతానన్న భూమిని ఎట్లెట్లా కొన్నారని అర్ధరాత్రి గుండన్నపల్లె గ్రామస్తులంతా ఆందోళన చేస్తాండ్రు ఇక చూసిన అరుళ్ళ దేవుళ్ళ భూమిని కూడా దక్కనిత్తలేరాయ గుళ్ళ భూములను కాపాడాలని సర్కారులకు మొరబెట్టుకుంటారు గ్రామస్తులు ఇక చూడాల మరి సర్కారులు ఏం న్యాయం చేస్తారో ఇక గీయాలకైతే గింతే మరి కొద్ది డబ్బుల సమస్య ఉండి కొన్ని వాళ్ళు ఆపిరు ఒక మూడేళ్ళు తర్వాత ఆమె మీద కేసు దొంగతనం జాగోనుకోరు కొన్ని వాళ్ళు 4 కోట్ల రూపాయలకే ఉన్నారు కొన్ని వాడిని కొన్ని కొంటప్పుడు కళ్ళు కనవలేదు గుడి ఉందని ఇవాళ వచ్చి గుడి ఆపుతారు వాళ్ళు ఆపేటోడు కొన్నోడు కాదు బ్రోకర్లు చాపుతారు మా ఊరోళ్ళే మమ్మల్ని కేసు పెట్టి తెలంగాణ పొద్దున కాడలు మౌన పోలీసులు పిలిపిస్తారు మాకు ఈ విషయంలో న్యాయం జరగాలి జరుగుతూనే ఉంటాయి కదా ఇక అట్లా జరిగినప్పుడు ఏం చేయాలి కుటుంబ సభ్యులందరూ కలిసి కూసోని సామరస్యంగా మాట్లాడుకోవాలి ఇక ఇంట్లో ముచ్చట ఏం మాట్లాడుకోకముందే కుటుంబంలో ఇంట్లోకెళ్ళి ఒకళ్ళు బయటికి పోయి ఊళ్ళో రచ్చబండ కాడ మాట్లాడితే బాగుండదు కదా అని అనుకుంటుండ్రు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు ఇక ముచ్చట ఏంది అని అనుకుంటురా మీరు కూడా చూడుర్రి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోంమంత్రి శాఖ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఆంధ్రప్రదేశ్ ల శాంతి భద్రతల విషయంలో కొంచెం కఠినంగా వివరించాలి హోంమంత్రి గారు అని హోంమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడే విషయం అందరికి ఎరుకున్న ముచ్చటే కదులా ఇక ఈ ముచ్చటిన్న రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు మాత్రం చిన్న సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడు కరెక్ట్ కాదని అంటాళ్ళు ఇక కొంతమంది అయితే పవనాల సారు చంద్రబాబు పాలనను తప్పుపట్టినట్టే అని కూడా అంటాళ్ళు మరి ఇక కొంతమంది నాయకులు అయితే ఇక టీడీపీ జనసేనల బంధం విచ్చుకపోయేటట్టు ఉండదని ఇక గదే గనుక జరిగితే మాకు మస్తు కలిసెత్తదని దింపుడు గల్లం ఆశ పెట్టుకొని దోతికాడి నక్కల లెక్క ఎదురు చూస్తానని అనుకుంటాను ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇక వంగలపూడి అనితక్క సామాజిక వర్గానికి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దిక్కు లెక్కున్న మందకృష్ణన్న కూడా మాట్లాడింది ఈ విషయం మీద ప్రభుత్వంలో భాగమై ఉండి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో మాట్లాడుకోవాల్సిన ఈ ముచ్చటను బహిరంగంగా ఒక హోంమంత్రి విషయంలో ఆమె పనితనం బాగలేదని అనే విధంగా
మాట్లాడుకోవచ్చుడంటే మంచి పద్ధతి కాదని అంటాడు ఈ మంద కృష్ణన్న. ఆ సోదరి కేవలం మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ కావచ్చే గట్ల మాట్లాడిండని, ఇది మొత్తం మాదిగ సామాజిక వర్గాన్ని అవమానించినట్లుగానే మేము భావించాల్సి వస్తుందని మాట్లాడుకొచ్చిండు మంద కృష్ణన్న. ఒక అంశం మీద ఒక కేబినెట్ మినిస్టర్గా మాట్లాడుతున్నప్పుడు మంచి చెడు విషయాలు ఏదన్నా ఉంటే అది క్యాబినెట్లో మాట్లాడుకోవాలి, కుటుంబంలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉండకపోవచ్చు, కొన్ని సక్రమంగా ఉండవచ్చు, కానీ ఏదన్నా పబ్లిక్లో ఆ విషయాలు మాట్లాడడం అనేది న్యాయం కాదు కదా. నీ అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మంత్రివర్గం ఉన్నది. ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదనే మాట అంటే అర్థం ఏంటిది? ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రిని అవమానించినట్టే కదా అది. దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం. ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాలా? అయితే ఈ ముచ్చట మీద ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా ఏం మాట్లాడతాడో వినాలని అనుకుంటాడట ఈ ముచ్చట తెలిసిన జనాలు. మీరు దొంగలు, దోసుకున్న సొమ్ము అంతా గక్కిత్తం, మీరే పెద్ద దొంగలు, రాష్ట్రాన్ని కేకు లెక్క కోసుకొని పంచుకొని తింటాన్రు. మీరు జైలుకు పోయే రోజులు దగ్గరనే ఉన్నాయి, ముందుగాల మీరు పోకుండా చూసుకోండి జైలుకు. ఇప్పటికే మస్తు అప్పులు చేసి జోలలు నింపుకుంటాన్రని ఇగో గిట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకురుడు ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ అవుతుంది. ఇంతకు ఉగ్గాళ్ళు ఎవరు? ఈ వీడియో చూడుర్రి. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామన్న ఈ నడవ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగానే అరుచుకుంటాడు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుకుంటా, శ్రీనివాసరెడ్డి నువ్వు మాట మాట్లాడితే ఇక వీళ్ళు జైలుకు పోతారు వాళ్ళు జైలుకు పోతారు అని అంటావు కదా, ముందుగాల నువ్వు జైలుకు పోకుండా చూసుకో అని అనవచ్చిండు పొంగిలేటి. రాష్ట్రాన్ని కేకు లెక్క కోసుకొని సగం సగం దోసుకు తినేది రేవంత్ రెడ్డి, నువ్వు మీ మంత్రులు, మేమెందుకు జైలుకు పోతామని అనవచ్చిండు. ఐటీసీ కోహినీ రోడ్ అలా అదాని కాళ్ళు పట్టుకున్నది నువ్వు కాదా పొంగులేటి, ఇంకా నీ జాతకాన్ని చెప్పమంటావా అని గట్టిగానే అరుచుకున్నాడు. ఐటీసీ కోహినూర్ హోటల్లో అదాని కాళ్ళు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? ఇక రేవంత్ రెడ్డి అయితే డబుల్ ఇంజన్ అని, ఒక ఇంజన్ ఏమో అదాని, రెండో ఇంజన్ ఏమో ప్రధాని అని. ప్రధాని కోసం దామగుండం, అదాని కోసం రావణపేట, మూసినదేమో మేఘా కృష్ణారెడ్డి కప్ప చెప్పిండు, మీ సంగతి మాకు తెలియదా అని అనవచ్చిండు. ఇదే రేవంత్ రెడ్డి కదా డబుల్ ఇంజన్ అని మాట్లాడిండు, ఒక ఇంజన్ అదాని ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు. ప్రధాని కోసమేమో దామగుండంను అప్ప చెప్పిండు, అదాని కోసమేమో రావణపేట అప్ప చెప్పిండు, మధ్యలో మూసి మేఘా కృష్ణారెడ్డికి. మీ బండారం అంతా బయటపడే రోజులు దగ్గరనే ఉన్నాయని అసలు ఇది సర్కార్ అనుకుంటానా లేకపోతే సర్కస్ అనుకుంటానా అని అనవచ్చిండు. మీరు మీ పార్టీ గొట్టంగాలు భయపెడితే భయపడేటందుకు ఇక్కడ ఎవ్వరు అల్లటప్పగాలు లేరు. మీరు ఎక్కడెక్కడ ఎవ్వలెవ్వల కాళ్ళు పట్టుకున్నారో సంగతులన్నీ మాకు ఎరుకున్న ముచ్చటే, ఇప్పటి నుంచి మేము రోజుకో బాంబు వెళ్తామని అంటాడు కల్వకుంట్ల రామన్న. కుక్కలాగోరానికి నోరు ఉంటుంది, ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నా డీజీపీ లెక్క పోలీసు లెక్క ఎవడైనా నాకు అర్థం కాదు గొట్టంగాడు. అలా ఆయనేం మంత్రి, అదేం సర్కారా సర్కస్ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ గొట్టంగాలకు భయపడేవాడు లేడు. ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తున్నాను. రాయదుర్గంలో 84 ఎకరాలు, ఐవీఆర్సీఎల్ కంపెనీ వివరాలు, ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ నిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ. అంతేకాదు ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి ఇక 2025లో ఖచ్చితంగా నీ సీఎం సీట్ ఇంకోలు గుంజుకుంటారు, ఇక మరి జాగ్రత్తగా చూసుకో ముందుగాల నీ సీఎం కూర్చి పోకుంటా అని అనవచ్చిండు. ఇక ఈ ముచ్చట తెలిసిన జనాలు దీపావళి పండుగ అయిపోయినాక కూడా తెలంగాణలో లీడర్లు పోటీ పడి మరి బాంబులు వేల్తాన్రు, మరి ఎవల బాంబు వేల్తుందో ఎవల బాంబు చూసుమంటదో చూడాలి అని అంటారు పబ్లిక్. ఈ నడుమ అగోరి అని బాబాలని పూటకొకలు పుట్టుకొత్తాను పోండ్రి.
అని ఇక మొన్న ఎర్రవరంలా బాల ఉగ్ర నరసింహస్వామి అని పండు అనే స్వామి అని గిడ దేవుడు ఉన్నాడు అని చెప్పినట్టే సేమ్ టు సేమ్ గట్లనే మళ్ళొక తాన కూడా దేవుడు ఉన్నాడు నాకు కలలు వస్తాండు గి జాగల గుంత దోముండ్రి అని చెప్తాడు మరి నిజమేంతనో అబద్ధమేంతనో ఆ గుంతలు ఏమున్నాయో అరుసుకుందాం రండి ఏమో సానా మంది నిలబడ్డారు ఎందుకని కావచ్చులా చూద్దాం బానరూపారి అరే చుట్టుముట్టు పరదాలు కూడా కట్టింది కదా పెద్ద మనుషులు ఆడళ్ళు బాగానే ఉండ్రు కదా ఏ ఎల్లమ్మ పండుగ గిట్లా నాయింది గుంత తీర్థాలు పిల్లర్ల కా లేకుంటే నీళ్ల ట్యాంకిక ఎటు అర్థమైతే లేదు కదా ఇటు అటు నాలుగు మూలలు బాగానే ఎడలుపుతో తవ్వుతాన్లు నలుగురు ఐదుగురు ఉండ్రు మొత్తం గుంతల పారలు గడ్డ పారలు ఇవో గిట్టు చూడుండ్రి గడ్డ మీద బిందెలున్నాయి అందులో నీళ్లు బంతి పులుసుతో కానొస్తున్నాయి ఏంది అసలుకి కథ గీ తమ్ముడు మేము ఊగవచ్చే సిగం గిట్లా నా ఏమి అనుకుంటారా సిగమే సిగమే మీరు అనుకున్నది నిజమే శివుని సిగమట అయితే రాత్రి పూట రోజుకి తమ్మునికి శివయ్య కళ్ళకచ్చి గీ జాగల విగ్రహాలున్నాయి తవ్వాలని అనగానే ఇక గీ తమ్మునికి గప్పడ సంధి గిట్లా దేవుని నీడోళ్ళు వచ్చే వరకు ఇంట్లో గమనించి ఊరోళ్ళు ఎరిక చేసిండ్రట అటే ఇంకా అందరు కూడా ఇక గిట్ల పరదలు కచ్చి వెంటనే తవ్వుడు మొదలు పెట్టిండ్రు ఇది పట్ట భూమి కూడా కాదు లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి అట ఇక వాళ్ళు చూత ఏమనక తవ్వుకోని అన్నారట ఇక మనోళ్ళందరూ విగ్రహాలు వెళ్తాయన్న భక్తి శ్రద్ధలతోని ఒక్క పొద్దు మీదనే ఉండి తవ్వుతానరట ఇక అయితే ఈ ముచ్చట ఎక్కడ జరిగింది అనుకుంటానరా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు కమలాపురం గ్రామంలో జరిగింది అన్నట్టు ఈ పిల్లగాని పేరు అశోక్ అట 15 ఏళ్ళు ఉంటాయట ఇక గప్పడు సంధి పిల్లగాడు అన్న ముట్టుడే లేదట కేవలం పాలు పండ్ల మీదనే ఉంటాడట్టులా ఈ భూమి గవర్నమెంట్ అయ్యే వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు విగ్రహాలు వెళ్తే గుడి కట్టిద్దాం గాని విగ్రహాలు లేకుంటే మాత్రం గీ జాగలకు మళ్ళా ఎవ్వరు రావద్దని చెప్పి ఇవో గీనే కావాలి కాస్తాలట ఫారెస్ట్ వాళ్ళు ఈ ఊళ్ళో వందలేళ్ల కింద కుమ్మరికుంట అనే ఊరు ఉండేదట ఇక ఊళ్ళో నందీశ్వరుని గుడి ఉండేదని గందికే తవ్వమంటానికి అశోక్ తమ్ముని మాట ఇక తవ్వనైతే తవ్వుతాను గాని చూడాలి మరి విగ్రహాలు వెళ్ళి ఇక ఊరు జనంతో పూజలు అందుకుంటాయో లేకపోతే వీళ్ళ రెక్కల కష్టం వృధా అవుతుందో అని అనుకుంటాను మరి చూడాలి ఇక ఏం జరుగుతుందో ఏమో నొప్పి వచ్చినా వెంటనే దవాఖానకు పోతా ఉంటాం గరీబ్ వాళ్ళం అయితే గవర్నమెంట్ దవాఖానకు పోతాం ఇక బాగా ఉన్నోళ్ళు అయితే ప్రైవేట్ దవాఖానకు పోతా ఉంటారు వైద్యం ఏడ మంచిగా ఏతే ఆన్నే చూపించుకుంటాం ఇక పానాల మీదకి వస్తుంది అంటే పైసల గురించి ఆలోచించాం ఏదన్నా గుదబెట్టి లేకుంటే అమ్ముకొని కూడా పానాలు దక్కించుకుంటాం అంతేగాని శక్తికి మించి కట్టమానంటే ఏడికెళ్ళి తెచ్చి కడతాం చెప్పు అది కూడా పానం పోయినాక పైసల కోసం గీ దవాఖానలో చూడురు ఎట్లా ఎత్తానరో ఏ రాయి అయితే నెత్తి వల్ల కొట్టుకునే తంది కన్నట్టే ఉంది కదా ఈ దవాఖాన పరిస్థితి దుర్గారావు అనే గీ అన్న 5 నెలల పాపను పానం బాగలేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం సర్కార్ దవాఖానలో తీసుకుపోయిండట సోమవారం నాడు దవాఖానలో చెరికి చేసుకునేటప్పుడు పాప పరిస్థితి బాగానే ఉంది తక్కువైతుంది ఏం బాధపడకుండా అని చెప్పిండట డాక్టర్లు ఇక మంగళవారం రోజు మధ్యాహ్నం పూట పాప పరిస్థితి బాగా విషమించిందని సావుకారు చల్లగా చెప్పిండ్రట అగో గదేంది అప్పుడు మంచిగానే ఉన్నదని చెప్పిండ్రు ఇప్పుడేమో జీవించిండ్ర అని అంటారు ఇంతకు పాపకు వైద్యం చేసిండ్రా లేదా మధ్య మధ్యలా బాగలేకపోతే చెప్పిండ్రు సారు ప్రైవేట్ దవాఖానకు దొరకపోతామని కూడా అడిగిండ్రట ఇది డాక్టర్ల నిర్లక్ష్యంతోనే జరిగిందని చిన్నారి మృతదేహంతో చింతూరు ఐటీడీఏ ముందు కుటుంబ సభ్యులంతా కలిసి ఆందోళన చేసేసరికి ఇక వీళ్ళ ఆందోళన చూసి ఐటీడీఏ పీఓ వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తామని మాటిచ్చిందట ఇక చూడండి గిట్టున్న సర్కారు దవాఖానల తీరు నైట్ నైట్ తీసుకెళ్దాం అంటే మాట్లాడితేనేమో ఇప్పుడైతే అంబులెన్స్ పంపించాను వేరేదేదో వెహికల్స్ మాట్లాడి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ ఆపరేషన్ పొద్దున్న మళ్ళీ అలాగే అవుతుంది టెస్ట్ చేసి టైం రాలేదని సార్ చెప్పింది మళ్ళీ ఏకమవుతుంది ఊపిరి రాగేసరికి మళ్ళీ వచ్చాను సార్ అంటే ఇక్కడ ఏం రిపోర్ట్ రాలేదు బాగానే ఉంది బాగానే ఉంది ఇక గిట్టు కూడా చూడండి హైదరాబాద్ మాదాపూర్ కాడున్న మెడికవర్ దవాఖాన అయితే ఈ అన్నుల బిడ్డ పానం బాగాలేకపోతే దవాఖానకు పట్టుకొచ్చిండు
ఇప్పటిదాకా 7 లక్షల రూపాయల దాకా ఖర్చయిందట. కానీ దావకాలనే ఆ బుజ్జి జీవిడిసేసరికి ఇంకో 3 లక్షలు ఇచ్చి తీసుకుపోనన్నారట శివాన్ని. చూసిన అరుల ఇలా కక్కుర్తులన ఆగి పానం పోయినా పైసలు వదలలేరు కదా ఇలా రీతి పాడగాను. క్రిటికల్ అన్నారు కానీ ఎవరిని కూడా చూపించలేని పరిస్థితి. ఓన్లీ విజిటింగ్ అవర్స్ లోనే వెళ్ళి చూపించారు కానీ ఎప్పుడు కూడా అమ్మాయి మాట్లాడింది లేదు, ఏం లేదు. వెంటిలేటర్ మీద రాత్రి 8 గంటల ప్రాంతంలో బ్రెయిన్ డెడ్ అని అన్నారు. అమ్మాయిని కోల్పోయిన తల్లిదండ్రులు అప్పటికి 2 లక్షలు చెల్లించారు బిల్లు. ఇంకా మిగతా బిల్లు ఏదైతే 3.5 లక్షలు ఏదైతే ఉందో అది చెల్లిస్తే కానీ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం. సర్కార్ దవాఖానలోనేమో మందులు లేక పానాలు పోవచ్చు, ప్రైవేట్ దవాఖానలోనేమో పైసలు లేక పానాలు పోవచ్చు. ఏందో ఏమే ఇక పానాలతో చెలగాట ఆడతారు పో. మీకోసం మరిన్ని వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవి కూడా చూసేయండి. అన్నలు ఫుట్బాల్ ఆడటం అన్నట్టు పెరూలోని హవాన్ కాయో అనే ఫుట్బాల్ గ్రౌండ్ లో ఒక మ్యాచ్ జరుగుతుందట. ఇక ఆట నడుమ వానచ్చేటల కల్లా ఎంపరు ఆటగాళ్ళందరు మైదానం విడిచిపెట్టి బయటికి పోవాలని చెప్పేవారు కల్లా వీళ్ళందరికి వాన పడుతుంది కదా అని చెప్పి బయటికి పోతాడట. పాడు కానీ పిడుగు చూడుక అన్న మీద ఎట్లా పడ్డదో, పిడుగు పడుతూనే ఎట్లా కుప్పగూలినో చూడు, పిట్టలు రాలినట్టు రాలిండ్రు. పాపం అన్న అయితే జీవిడిచిండు. ఇక గిట్లనే జార్ఖండ్ లో పోయిన ఏడాది కూడా హాకీ ఆట జరుగుతుంటే వాళ్ళకి గిట్లనే పిడుగుపడ్డదట. ఇక హాకీ ప్లేయర్లు కూడా 3 జీవిడిచినట్టులా అని పిడుగు పాడుగాను ఈ ఆట ఆడుకునే అన్నల గండం మీదనే పడ్డట్టున్నాయి కదా. ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రో ఏమో తలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది కదా. ఎంత ఘోరం చెప్పుకుని ఫుట్బాల్ ఆటలా గెలిచి కప్పు తీసుకొస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తాను కావచ్చు అని ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా బాగా దుఃఖశీలుతాండ్రులా. ఈ సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చినాక రీల్స్ చేసే పిచ్చి అందరికి చిన్న పెద్ద తేడా ఆడ మగ ముసలి ముతక అనే తేడా లేకుండా పోయిందిలా. ఇగో ఈ అంకిత అక్క అనటమే వాళ్ళ బిడ్డ తానేతోని కలిసి వారణాసిలో ఉన్న గంగకు స్నానానికి పోయింది. స్నానం చేసి చక్కగా దేవునికి మొక్కుకొని రాక వీళ్ళ స్నానం చేసుకుంటా రీల్స్ చేస్తానట. గడ్డ మీద ఉన్నామె వీడియో తీస్తాంటే వాళ్ళ తల్లి అంకిత అనటామే ఇక రీల్స్ మోజులో పడిపోయింది. వాళ్ళ బిడ్డను వదిలిపెట్టింది. వాళ్ళ బిడ్డ చూడ అయ్యో బిడ్డ ఎట్లా మునిగిపోతుందో అక చూస్తాను అనులా. ఇగో ఈమేమో రీల్స్ చేస్తుంది, రీల్స్కు అటు ఇటు ఎగురుతుంది. వాళ్ళ బిడ్డ సందరికి వెళ్ళి వాడు ఎట్లా మునిగిపోతాను చూడ అయ్యో బిడ్డ. పానం పోయినట్టే ఉన్నది కదా, అగో మునుగుతాంది, అగో కొంచెం తేలింది మళ్ళా మునిగింది. అయ్యో బిడ్డ ఎంత పని అయిపోయా చూడు, ఆ పొల మునిగిపోతాంటే ఆ వీడియో తీసేటావి కన్నా కనబడలేదా ఎట్లా. అయ్యో ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ రీల్స్ పిచ్చి పాడు గాని జనాలకు రీల్స్ పిచ్చి ఎన్నడు పోతుందో ఏమో అని అనుకోబట్టిందట. చూసి నారుల్లా ఈ అన్న పొద్దుగాలు ఇంటికాడ బువ్వ తిని రాలేదట, గీనకి ఆకలి అవుతుందట. ఓ మేడం నేను ఇంటికాడ తిని రాలేదు, బువ్వ ఆకలి అవుతుంది, బుక్కడంత బువ్వే అని అడిగినట్టు అడిగితే ఆ మేడం ఆల్రెడీ పొలగాళ్ళకు బువ్వ వండి పెట్టిన ఇక మల్లండల్లా నేను అంటుంది. అయ్యో గోస అనిపిస్తుంది కదా మేడం, బుక్కడ బువ్వ ఎత్తేంది అనిపిస్తుంది కదా. కానీ ఈయన ఎవరనుకుంటానరా, సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఉన్న రామాపురం గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల పనిచేసే పంతులట. ఇక ఈయన పేరు ఉపేందర్ అట. ఫుల్గా దాగచ్చి ఇట్లయో బడి వరండలు ఎట్లా పండుకున్నాడో చూడండి. అబ్బా భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు చెప్పే పంతులు గిట్ల తాగి వచ్చి బల్లె పండుడంటే ఏందన్నట్టు అని ఇక ఈ బడి పుల్లగండ తల్లిదండ్రులు ఈ వ్యవహారం అంతా చూసి ఇక ఈయన వీడియో తీసి పై అధికారులకు పంపి ఫిర్యాదు చేసిండ్రట. కానీ అబ్బా గీసొంటోళ్ళు ఏమట్టేపో కొంతమంది పరువు పోతుందని అనబట్టిరికి వీడియో చూసిన వాళ్ళంతా. ఇవి ఇయాల్టి ముచ్చట్లు, రేపటి బరాబర్ ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.